రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రజలకు చుక్కలు చూపించనున్నాయి. బహిరంగ మార్కెట్లో గత ఏడాది కాలంలో భూములు, అపార్ట్మెంట్లు, స్థలాల విలువ దాదాపుగా ఎక్కడా పెరగకుండా రిజిస్ట్రేషన్ విలువలను మాత్రం భారీ స్థాయిలో పెంచబోతున్నారు. అసలే కరోనా కాలం, అందులోనూ బహిరంగ మార్కెట్లో గత ఏడాది కాలంగా ధరలు పెరగని నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపే సరికాదన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పెంచడం కాదు, ఏకంగా వాతలే అన్న రీతిలో రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సిద్ధపడింది. ఏకంగా 20%, ఎక్కువ చోట్ల 30%, ఇంకొన్ని చోట్ల 50% ఇలా పెంచేశారు. రిజిస్ట్రేషన్ ధరలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించి ఆమోదం కోసం సీఎం జగన్ కు ఇటీవల పంపించారు. సీఎం కూడా ఆమోదం తెలపడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీల వాతకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను గ్రామాల్లో 2 ఏళ్లకు 1 సారి, పట్టణాల్లో 1 ఏటా 1 సారి సవరిస్తారు. బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలను బట్టి వీటిని పెంచుతారు. గత ప్రభుత్వం 2018-19లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఎక్కడా భూములు, స్థలాలు, అపార్ట్మెంట్ల విలువలు పెరిగింది లేదనేది బహిరంగ రహస్యం. వైసీపీ పాలనలో తొలి 10 మాసాల్లో ఒడిదుడుకులు, రాజధాని మార్పు, ఇసుక కొరత, ఇతరత్ర ఇబ్బందులు అనంతరం కరోనా ప్రభావంతో ధరల పెరుగుదల లేదు.